ఏపీలో నూతన ఇసుక విధానంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఇసుక విధానంతో ఆదాయమంతా మాఫియా చేతుల్లోకి వెళ్తుందని భావనతో ఉన్న ఆయన కొత్త విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఇసుక ద్వారా సమకూరే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకే వచ్చేలా చేయడంతో పాటు ప్రజలకు సత్వరమే ఇసుక అందేలా నూతన విధానాన్ని తీసుకురానున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే కొంత అధ్యయనం జరిపిన మంత్రులు అధికారులు తాజా సమీక్షలో ఆ అంశాలను సీఎంకు వివరించారు. దీనిపై సమీక్షలో సీఎం జగన్ చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రులు సుచరిత, పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజయ కల్లం హాజరయ్యారు.